హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చిదా టైమ్స్ అనేటటువంటి ఛానల్లో ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈనాటి వీడియో టాపిక్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు వీడియో టాపిక్లో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఇది ప్రత్యేకము అంటే ప్రతి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా వన్ మార్క్ అనేది డెఫినెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఆర్ఆర్బీ కావచ్చు ఎస్జిటి కావచ్చు ఏ దానికైనా కూడా ఈవెన్ పోలీసు ఎస్ఐ ఇలాంటివి ఏ జాబ్స్కైనా కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి టాపిక్ ఫ్రెండ్స్ ఇది సైన్స్కి సంబంధించినటువంటిది ఈ సైన్స్లో వచ్చేసి మనము విటమిన్లు గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ విటమిన్లు కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ విటమిన్స్ అనేది ఈ టాపిక్లో ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఏ ఎగ్జామ్ కానీ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇందులో మనం తీసుకున్నట్లయితే విటమిన్లు ఫ్రెండ్స్ మీరు అందిస్తున్నటువంటి సపోర్ట్కి చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విటమిన్లు మనం తీసుకున్నట్లయితే శరీర నిర్మాణానికి పెరుగుదలకు శక్తి విడుదలకు అవసరమైనటువంటి రసాయనిక పదార్థాలను పోషక పదార్థాలు ఆర్ పోషకాలు అని అంటాను అంటే మనం పెరుగుదలకి మనం చేసే పనికి పనికి చేయాలంటే శక్తి విడుదల కావాలి అనమాట ఏదైతే శక్తి విడుదల అవసరానికి లేకుంటే పెరుగుదలకి అవసరమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ రసాయనిక పదార్థాలు అనేటివి ఆ పదార్థాలు మనము పోషక పదార్థాలు అని కూడా అంటున్నాం అన్నమాట ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు విటమిన్లు లిపిడ్లు ఈ పోషకాలు మరల స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలని అని ఉంటాయి అన్నమాట స్థూల పోషకాలని సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటే మనం తీసుకున్నట్లయితే స్థూల పోషకాలు వచ్చేసి అధిక మొత్తంలో అవసరమవుతాయి చాలా ఎక్కువ అవసరం అన్నమాట ఉదాహరణకు తీసుకుంటే కార్బోహైడ్రేట్లు కార్బోహైడ్రేట్లు అంటే మనం తీసుకున్నట్లయితే పిండి పదార్థాలు మనం రైస్ తీసుకుంటున్నాము అదేవిధంగా రొట్టెలు తీసుకుంటున్నాము ఏదైనా కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నాము కాబట్టి ఇవి సులభ పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు సూక్ష్మ పోషకాలు వచ్చేసి తక్కువ మొత్తంలో అవసరమవుతాయి అన్నమాట సూక్ష్మ పోషకాలు అనేవి అంత అవసరం ఉండదు కొద్ది మోతాదులో తీసుకుంటే చాలా అనమాట ఉదాహరణకు తీసుకుంటే మనం విటమిన్లు ఐరన్ ఐరన్ అనేది మనం తీసుకుంటే ఐరన్ తక్కువ తక్కువ అయినటువంటి వారికి ఐరన్ ట్యాబ్లెట్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఐరన్ ట్యాబ్లెట్లు అంటే చిన్న కొద్దిగా అంతే చాలా అవసరం అనేది ఎక్కువగా ఉండదు ఇక అంటే ఇవి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది ఇంకా శరీరానికి అవసరమైనటువంటి పోషక పదార్థ పదార్థాలు అన్నీ తగిన మోతాదులో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అన్ని పోషక పదార్థాలు తగినంత మోతాదులో ఉండాలి దాన్ని మనం సంతులిత ఆహారం అనమాట ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే పాలు గుడ్లు అందుకే పిల్లలకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి గుడ్డు తినమని చెప్తారు ఎందుకంటే అది సంతులిత ఆహారం అందులో అన్ని రకాలైనటువంటి పోషక పదార్థాలు సమపాలల్లో ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అదేవిధంగా మనము తీసుకున్నట్లయితే హెచ్జీ హాఫ్కిన్స్ పాలల్లో పెరుగుదలకు కావలసినటువంటి పదార్థాలు ఉన్నాయని గుర్తించి దానికి ఏమని పేరు పెట్టాడంటే అదనపు కారకం లేదా కారకం అన్నాడు ఎవరు అన్నారు హెచ్జీ హాఫ్కిన్స్ అనేటటువంటి శాస్త్రవేత్త అనమాట అదనపు కారకం అని చెప్పడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో కేఎఫ్ అంక్ అనేటటువంటి శాస్త్రవేత్త అయితే ఈ అదనపు కారకాలను విటమిన్లు అని పేరు పెట్టడం జరిగిందనమాట హాఫ్కిన్స్ అదనపు కారకం అన్నాడు కేఎఫ్ అంక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆ అదనపు కారకాలను విటమిన్లు అని పేరు పెట్టారనమాట ఇక మనం విటమిన్లు తీసుకున్నట్లయితే విటమిన్లు అనేవి రెండు రకాలు ఇవందరికీ తెలుసు ఇక ఈ విటమిన్లు ఒకటి నీటిలో కరిగేటటువంటి విటమిన్లు ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే బి కాంప్లెక్స్ అండ్ సి విటమిన్లు ఇక రెండవది క్రోలో కరిగేటటువంటి విటమిన్లు ఉదాహరణకు తీసుకుంటే మనం ఏడి ఈకే విటమిన్లు విటమిన్లు గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనం విటమిన్ అలజీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక మొట్టమొదటి మనం తీసుకున్నట్లయితే నీటిలో కరిగేటటువంటి విటమిన్లు మనం తీసుకున్నట్లయితే ఇవి బీ కాంప్లెక్స్ విటమిన్లు ఇవి బి కాంప్లెక్స్ విటమిన్లు ఇందులో మొత్తం పదకొండు విటమిన్లు అనేటివి ఉన్నాయన్నమాట పదకొండు విటమిన్లు ఉన్నా కూడా మనం ముఖ్యమైనటువంటి ఇక్కడ చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ వన్ బి వన్ విటమిన్ దీని యొక్క నామం వచ్చేసి థయామిన్ అని అంటారు అన్నమాట ఈ విటమిన్ నామం వచ్చేసి థయామిన్ థయమిన్ దీన్ని దీన్ని ఏమంటారంటే మనం సాధారణంగా యాంటీ బెరిబెరీ విటమిన్ అని కూడా అంటారనమాట యాంటీ బెరీబెరీ విటమిన్ ఇది ఏం పనిచేస్తుందంటే ఏమిటి అవసరమైతుందంటే కార్బోహైడ్రేట్ల జీవక్రియలో పాత్ర వహించేటటువంటి కొన్ని ఎంజిఎంల చర్యలకు ఈ విటమిన్ అనేది అవసరమవుతుందనమాట అంటే మనం ఏదైతే కార్బోహైడ్రేట్లు తీసుకుంటాం వాటిని జీవక్రియలో పాత్ర వహించేటటువంటి ఎంజిఎంల చర్యలకు ఎంజిఎంలు చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నా వాటికి ఈ విటమిన్ అనేది చాలా అవసరమైతుందనమాట ఈ విటమిన్ అధికంగా సారీ ఫ్రెండ్స్ ఈ విటమిన్ లోపిస్తే మానవుల్లో బెరిబెరి బెరిబెరి అంటే కండరాల్లో నీరు చేరడం ఉబ్బడం ఇలాంటివి అన్నమాట ఇక పక్షులలో పాలిన్యూమరైటిస్ అనే వ్యాధులు వస్తాయన్నమాట పాలీన్యూమరైటిస్ అంటే ఈకలు రాలిపోవడం అన్నమాట ఈ విటమిన్ అధికంగా బియ్యాన్ని పాలిష్ చేసిన గెంజి వంచిన ఈ విటమిన్ అనేది నష్టపోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి తక్కువ పాలిష్ చేసినటువంటి బియ్యంలో వన్ విటమిన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇక టూ విటమిన్ మనం తీసుకున్నట్లయితే దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి రెబో ఫ్లేవిన్ రెబో రైబో ఫ్లెవిన్ దీని యొక్క సాధారణ నామం వచ్చేసి ఎల్లో ఎంజైమ్ అనమాట ఇది కణంలో జరిగేటటువంటి ఆక్సీకరణ క్షయకరణ చర్యలకు చాలా అవసరం అనమాట అంటే ఏదైనా శక్తి ఉత్పత్తి కావడానికి లేకుంటే చేయడానికి ఇది అవసరం అనేది చాలా అవసరమవుతుంది ఈ విటమిన్ లోపం వల్ల కెలోసిస్ కెలోసిస్ అంటే నోటి మూలల్లో పగలడం అన్నమాట ఇక అదేవిధంగా గ్లాసైటైస్ గ్లాసైటిస్ అనేటటువంటి వ్యాధులు వస్తాయి గ్లాసైటిస్ అంటే నాలుక ఎర్రగా మారడం మనం చూస్తుంటాము ఎవరికైనా నాలుక పగిలింది నోరు పగిలింది అని అంటుంటారు ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీటూ విటమిన్స్ అనేటివి టాబ్లెట్లు అనేటివి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ విటమిన్ కారణంగా పాలు అనేటివి పసుపు రంగులో ఉంటాయన్నమాట ఇక నెక్స్ట్ అదేవిధంగా మనము బీ త్రీ విటమిన్ తీసుకున్నట్లయితే దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి నియాసిన్ నియాసిన్ దీని యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ పెల్లగ్రా విటమిన్ ఇది ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు క్రొవ్వుల జీర్ణక్రియకు బీ త్రీ విటమిన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట ఈ విటమిన్ లోపం వల్ల మానవుల్లో పెళ్ళగ్రా మరియు కుక్కల్లో నల్ల నాలుక అనేటటువంటి వ్యాధులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట ఈ విటమిన్ ఎక్కువగా సోయా చిక్కుడు జంతు కాలేయంలో అధికంగా లభిస్తుంది ఇక నెక్స్ట్ బి సిక్స్ విటమిన్ మనం తీసుకున్నట్లయితే పెరిడాక్సిన్ దీని యొక్క శాస్త్రీయ నామం దీని యొక్క సాధారణ నామం వచ్చేసి యాంటీ ఎనీమియా దీన్ని హెచ్ విటమిన్ అని కూడా అంటారు ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్ ఇది రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది ఈ విటమిన్ కాలేయం ఏచరేషియా కొలే అనే బ్యాక్టీరియాల నుండి లభిస్తుంది అనమాట బి సిక్స్ విటమిన్ ఇక ఫైవ్ వచ్చేసి బి సెవెన్ విటమిన్ దీన్ని శాస్త్రీయనామం వచ్చేసి బయోటిన్ ఇది జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది ఈ విటమిన్ లోపం వల్ల తెల్లసన గాయం అనేది వ్యాధి వస్తుంది ఇక అనగా తెల్ల సున గాయం అనే వ్యాధి అంటే మనం తీసుకున్నట్లయితే నాడీ స్పందన హృదయ స్పందన అనేటువంటివి తగ్గిపోతాయి అనమాట ఈ విటమిన్ పచ్చి గుడ్డులో అధికంగా లభిస్తుంది అనమాట బీ సెవెన్ విటమిన్ నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇంకొకసారి రివేట్ చేసుకొని వినండి ఎందుకంటే చాలా లెంతీగా ఉంటే మీకు బోర్ కొట్టవచ్చు కాబట్టి ఫాస్ట్గా చెప్పడం జరుగుతోంది అదేవిధంగా ఇందులో కూడా మనం ముఖ్యమైనటువంటి పాయింట్లో ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువ ఇవ్వడం ఇవ్వక ఉన్నట్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ నుంచి అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారో ఆ టాపిక్స్ మాత్రమే కవర్ చేయడం జరిగింది దృష్టిలో పెట్టుకోండి ఇక మనం నెక్స్ట్ తీసుకుంటే బి నైన్ విటమిన్ బి నైన్ విటమిన్ దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి పోలి కామ్లం దీన్నే ఎం విటమిన్ అని కూడా అంటారనమాట ఇది గర్భిణీ స్త్రీలలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది మనం గర్భిణీ స్త్రీలు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పోలిక్ యాసిడ్ పోలిక్ ట్యాబ్లెట్లు అనేటివి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి పరిశీలించండి దీంట్లో బీ నైన్ విటమిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ విటమిన్ లోపం వల్ల స్ప్రూ వ్యాధి వస్తుంది అనగా కడుపులో ఆహార నాళంలో మంట అనేది ఉంటుందన్నమాట ఈ విటమిన్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు కనుగొన్నాడు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చాలామంది గుర్తుంచుకోకున్నట్లు ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము ఈ విటమిన్ వచ్చేసి గోధుమ మొక్కజొన్న బఠానీలలో ఎక్కువగా లభిస్తుంది అనమాట ఇంకా సెవెంత్ మనం తీసుకున్నట్లయితే బీ ట్వెల్వ్ విటమిన్ దీన్ని సయనో కొబాలమిన్ శాశ్వత ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సాధారణమాలను గుర్తుపెట్టుకోవాలి దానికి వచ్చేటటువంటి వ్యాధులు గుర్తుపెట్టుకోవాలి ఈ విటమిన్లో కోబాల్ట్ అనే మూలకం అనేది ఉంటుందన్నమాట కోబాల్ట్ అనేటటువంటి మూలకం ఉంటుంది ఇది ఎముకల మధ్యని ప్రేరేపించే రక్త కణాల ఉత్పత్తిని కాపాడడానికి తోడ్పడుతుంది ప్రేగులో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది అలాగే కాలేయంలో నిల్వ చేయబడుతుంది ఈ విటమిన్ లోపం వల్ల ఫెర్నీసియస్ ఎనీమియా వస్తుంది ఈ విటమిన్ లోపం వల్ల ఫెర్నీసియస్ ఎనీమియా అంటే హానికర రక్తహీనత అంటారనమాట దీన్ని ఈ విటమిన్ వల్ల రక్తం గడ్డు కట్టడానికి తోడ్పడుతుంది అంటే ఈ విటమిన్ వల్ల రక్తం గడ్డు కట్టడానికి తోడ్పడుతుంది అంతే అంటే రక్తహీనత లేకున్నట్లు చూడడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక ఎయిత్ మనం తీసుకున్నట్లయితే సి విటమిన్ ఇందాక మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి బి విటమిన్స్ ఇప్పుడు సి విటమిన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీని నుంచి కూడా చాలా ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది సి విటమిన్ మనం శాస్త్రీయనామం తీసుకుంటే ఆస్కార్బిక్ ఆమ్లము ఈ విటమిన్ సాధారణమం వచ్చేసి స్లిమెన్స్ ఈ విటమిన్ విరిగిన ఎముకలు అత్తడానికి గాయాలు మాన్పడానికి దంతాలపై ఎనామిల్ పొర ఏర్పడడానికి చాలా చాలా అవసరం అన్నమాట ఈ విటమిన్ ఐరన్ ను కూడా శోషించుకుంటుంది ఈ విటమిన్ ఐరన్ను కూడా శోషించుకుంటుంది పుల్లటి పుల్లెటి పదార్థాల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది క్యా అంటే సి విటమిన్ వల్ల మనకి ఏం ప్రయోజనం అంటే క్యాన్సర్ రాకుండా నిరోధించేటటువంటి విటమిన్ ఈ విటమిన్ లోపిస్తే చిగుళ్ళు వాచి రక్తస్రావం అనేది జరుగుతుంది అనమాట ఈ ఎముకలు కండరాల నొప్పులు వాస్త వాస్తాయి అనమాట అంటే వస్తాయి అన్నమాట ఎముకలు కండరాల నొప్పులు అనేటివి విటమిన్ లేకపోతే వస్తూ ఉంటాయి అనమాట ఈ వ్యాధిని మనం స్కర్రీ వ్యాధి అనేది అంటామంట స్కర్రీ వ్యాధి అంటే ఎముకలు కండరాల నొప్పులు అనేటివి వస్తాయి అదేవిధంగా చిగుళ్ళు చిగుళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము ఇంతకుముందు గ్లాస్ సెటైసిస్ అని పెట్టుకున్నాం మనం నోరు పగలడం అది ఇది రెండు ఒకటే కాదు ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అది వేరు ఇది వేరు అది బి విటమిన్ సంబంధించినటువంటిది ఇది సి విటమిన్ సంబంధించినటువంటి చీగుళ్ళు అంటే మనం సి విటమిన్ గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ విటమిన్ సిట్రస్ జాతి ఫలాలు నిమ్మ నారింజ బత్తాయి జామ మామిడి చింత మొదలైన వాటిలో ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది నీటిలో కరిగేటటువంటి విటమిన్స్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే క్రొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు ఇవి ఏడి ఈకే ఇవందరికీ తెలుసు కాకపోతే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఏ విటమిన్ తీసుకుంటే దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి రెటీనాల్ ఈ విటమిన్ సాధారణామం వచ్చేసి యాంటీ జిరాప్థాల్మియా ఈ విటమిన్ను మొక కొల్లం అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొనం కనుగొన్నారు ఈ విటమిన్ కంటి చూపుకు తోడ్పడుతుంది రెటీనాల్ కంటి చూపు రెటీనా గుర్తుపెట్టుకోవాలి యాంటీ జిరాప్థాల్మియా గుర్తుపెట్టుకోవాలి మెకాపుల్లం అనేటటువంటి శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోవాలి ఇక కంటి భాగమైనటువంటి రెటినాలను దండాలలో ఉండే వర్ణకమైనటువంటి రొడాప్సిన్ శంకులలో ఉండే వర్ణకమైనటువంటి డాప్సిన్ ఉత్పత్తికి ఇది ఏ విటమిన్ అనేది చాలా అవసరం అనమాట ఈ విటమిన్ లోపిస్తే చీకటి అనేది ఖచ్చితంగా వస్తుంది జిరాప్తాల్మియా వ్యాధులు అనేటువంటివి వస్తాయి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి ఈ విటమిన్ దుంప క్యారెట్ ఆకుకూరలు బొప్పాయి మొదలైనటువంటి వాటిలో ఉంటుంది ఈ విటమిన్ లోప నివారణకు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో హైదరాబాద్లో ఎన్ఐఎన్ స అనేటువంటి సంస్థను స్థాపించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఏ విటమిన్ కోసం ఏ సంస్థను ఏ విటమిన్ లోప నివారణకు ఏ సంస్థను మన హైదరాబాద్లో స్థాపించడం జరిగిందంటే ఎన్ఐఎన్ ఇక నెక్స్ట్ డి విటమిన్ దీన్ని మనము కాల్షియ ఫెరాల్స్ అంటాము నామం ఈ విటమిన్ నామం వచ్చేసి యాంటీ రికెట్స్ అలాగే దీన్ని సన్ సైన్ విటమిన్ అని కూడా అంటారు ఈ విటమిన్ ఎడ్వర్ మెలన్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు సూర్యకిరణాల నుంచి లభించే విటమిన్ ఇది సూర్యకిరణాలు ఎలా విటమిన్ తయారవుతుందంటే సూర్యకిరణాల వల్ల ఎలా తయారవుతుందంటే సూర్యకిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండేటటువంటి కోవు పదార్థాలు డి విటమిన్గా మారుతాయన్నమాట ఈ విటమిన్ ఎముకల బలానికి తోడ్పడుతుంది అన్నమాట ఈ విటమిన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ అనేటటువంటి వ్యాధి పెద్దవారిలో ఆస్ట్రియో మలేషియా అనేటటువంటి వ్యాధులు అనేటివి వస్తాయన్నమాట ఇక అదేవిధంగా ఈ విటమిన్ కాట్ చేప లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే మార్నింగ్ ఈవినింగ్ టైము మనం ఎండలో కొద్దిసేపు ఉన్నట్లయితే మనకి డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది ఇక ఈ విటమిన్ మనం తీసుకుంటే దీని యొక్క శాస్త్రనామం వచ్చేసి టోకోఫెరాల్ ఈ విటమిన్ నామం వచ్చేసి యాంటీ స్టెర్లిటీ ఈ విటమిన్ ను ఎవన్స్ మరియు బిషప్ అనేటటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఈ విటమిన్ ప్రత్యుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది ఈ విటమిన్ ఈ విటమిన్ లోపం వల్ల గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం అనేది జరుగుతుంది అందుకే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ విటమిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది జరగకుండా అలాగే పురుషుల్లో వందత్వం అనేది కలుగుతుంది ఈ లోపం ఈ విటమిన్ లోపం వల్ల పశువుల్లో ఈ విటమిన్ లోపం వల్ల మస్కులర్ డిస్ట్రోఫీ అనేటటువంటి వ్యాధి అనేది రావడం జరుగుతుంది మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మనం తీసుకున్నట్లయితే అనేటివి క్షీణిస్తాయి అనమాట క్షీణించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అలాంటివేదనమాట ఈ విటమిన్ నూనె గింజలు మరియు మొలకెత్తినటువంటి విత్తనాల్లో ఎక్కువగా లభిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే చివరిది కే విటమిన్ కే విటమిన్ శాస్త్రీయనామం వచ్చేసి పిల్లో క్వినైన్ ఆర్ నాప్తో నాప్తా క్వినోన్ ఈ విటమిన్ సాధారణ నామం వచ్చేసి కొయాన్యలేషన్ అని అనమాట ఈ విటమిన్ హెచ్ డ్యామ్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు గాయమైనప్పుడు రక్తం తొందరగా గడ్డగట్టడానికి విటమిన్ అనేది అవసరమైతుందనమాట ఇందాక కూడా మనం బీట్వెల్వ్ విటమిన్లో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్ రక్తం గడ్డడానికి తోడ్పడుతుంది అని అక్కడ చదువుకున్నాము కానీ అది ఆ విటమిన్ లోపం వల్ల ఏమవుతుంది బీట్వెల్వ్ విటమిన్ లోపం వల్ల మనము ఫెర్నీసియస్ ఎనిమియా రక్తహీనత అనేది ఉంటుంది అనమాట రక్తహీనత వల్ల మనకి అది జరుగుతుంది అనమాట ఈ విటమిన్ వల్ల బీట్వెల్ విటమిన్ వల్ల రక్తం గడ్డడానికి తోడ్పాటును అందిస్తుంది కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే గాయమైనప్పుడు అది ఒక రకమైనటువంటి బీట్వెల్ వచ్చేసి అదో రకమైనటువంటి వ్యాధి ఇక్కడ వచ్చేసి మనం తీసుకుంటే ఏదో రకమైనటువంటి వ్యాధి అనమాట కాబట్టి కన్ఫ్యూజ్ కాకూడదు ఫ్రెండ్స్ రక్తము తొందరగా ఎక్కడైనా గాయమైనా తొందరగా గడ్డ కట్టడానికి ఏ విటమిన్ చాలా చాలా అవసరమైనతుంది మానవునిలో ఉండే హాని చేయని బ్యాక్టీరియా హెచ్రేషియా కులాయి బ్యాక్టీరియా కే విటమిన్ మరియు బీట్వెల్వ్ విటమిన్ ను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటుంది అప్పుడే పుట్టినటువంటి కే విటమిన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని రకాల గడ్డి మొక్కలు అనేటువంటి మెలిటోటస్ అల్ఫా మెలిటోటస్ అఫిసినారిస్ మొక్కల్లో డి కుమరిన్ అనేటటువంటి రసాయన పదార్థం ఉంటుంది ఇది కే విటమిన్కు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఈ గడ్డిని తిన్న పశువులు ఏ చిన్న గాయమైనా అధిక రక్తస్రావం అనేది జరిగి చనిపోతాయి అన్నమాట అంటే కే విటమిన్కు వ్యతిరేకంగా అంటే గడ్డ కట్టుకోకున్నట్లు చేస్తాయి ఈ రక్తాన్ని ఏమైనా గాయమైనప్పుడు ఇంకా వెంటనే అది రక్తం స్రావం జరిగి చనిపోతాయి అనమాట ఈ విటమిన్ ఆకుకూరల్లో టమాటా క్యారెట్ కాలీఫ్లవర్ క్యాబేజీల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది ప్రతి ఎగ్జామినేషన్లోనూ తక్కువ తప్పకుండా వచ్చేటటువంటి టాపిక్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ పైన మీకు విలువైనటువంటి కామెంట్లు అందించి నాకు సహకరించాలని కోరుతున్నాను అదేవిధంగా మీరు అందిస్తున్నటువంటి సపోర్ట్ చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇది ఈనాటి వీడియో టాపిక్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్